నా చెప్పులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నానా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడుందో తెలుసా నా చెప్పులారా నా బోధకు చెవియొగ్గుడి రాయబడుందమ్మా అంటే మనం ఏం చేయాలి తెలుసా దేవుని మాటలు వినాలి మనము దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి దేవుని మాటలు వినడానికి ఎప్పుడైతే మనం దేవుని మాటలు వింటామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్తాం కదా అక్కడ జశ్వంత్ అన్నయ్య మీకు ఏం చేస్తాడు స్టోరీస్ చెప్తాడు కదా అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా జాగ్రత్తగా వినాలి సరే నాన్న సరే మరి మనం చిన్న ప్రార్థన చేసుకుందామా స్వీటీ చిన్న ప్రార్థన చేయనా ఏసయ్యా మీరు మాతో మాట్లాడిన బాధ్యత బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము మీరు మా కుటుంబాన్ని దీవించండి మా సేవకులను దీవించండి ఈ చిన్న కొద్ది ప్రార్థన మీ పాదాల చెంతకు చేరుస్తూ యేసు నామములో అడిగుచున్నాం తండ్రి ఆమేన్ సరే నాన్న మనము త్వరగా దేవుని సన్నిధికి వెళ్దామా చర్చికి వెళ్ళిపోదామా అలాగే అమ్మా పిల్లలు అందరు బాగున్నారా బాగున్నామండి సరే ఇప్పుడు మనం చిన్న కథ నేర్చుకుందాం బైబిల్ గ్రంథం నుంచి ఒక తాత ఉన్నాడంట ఆ తాత పేరు ఏంటి తెలుసా నోవాహు ఆ తాత పేరు ఏంటి నోవాహు అయితే దేవుడు ఆకాశం నుంచి కిందకు చూశాడంట అయితే కింద చూసినప్పుడు ఈ భూమి మీద ఎవ్వరు దేవునికి ఇష్టం లేకుండా ఉన్నారట కానీ నోవాహు తాత కుటుంబం మాటికి దేవునికి ఇష్టంగా దేవుని మాట వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుందంట దేవుడు చాలా కోపం వచ్చి ఈ లోకం ఎలాగైనా నేను నాశనం చేసే జల ప్రయత్నాన్ని నాశనం చేసేలా అనుకుని ఏం చేశాడంటే నోవాహుతో మాట్లాడుతున్నాడట నోవాహు నోవాహు నువ్వు ఒక ఓడ కట్టాలి అని చెప్పాడట అయితే నోవాహు తాతకి ఆ కాలంలో వర్షాలనే ఉండవు అయితే వరదలనే ఉండవు అయితే ఓడ ఎలా ఉంటుందో కూడా నోవాహు తాతకి తెలియదు అయినా కానీ దేవుడు మాట విని ఏం చేశాడు ఓడను కట్టాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు పిల్లలు ఎప్పుడైతే నోవాహు దేవుని మాట విన్నాడో అదంతా తను రక్షించుకున్నాడో కుటుంబాన్ని కూడా ఆ జలంలో నుంచి రక్షించుకున్నాడు పిల్లలు మనం కూడా దేవుని మాట వినాలి కదా సరే చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి గొప్ప దేవుడు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి నోవాహు తాత మాతో మాట్లాడిన బట్టి మీకు వందనాలు చేస్తున్నాం అయ్యా నోవాహులా మేము ఉండేలా ఉన్నా నీ మాట మేము వినేలా ఉన్న తండ్రి ఆ కృతిని తప్పించబడిన తండ్రి నోవాహు తండ్రి అలా మేము మాట వినేలా ఉన్నా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమే పిల్లలు మన నోవాహు రక్షించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు కాబట్టి మనం దేవుని మాట వినాలి అక్క ఈరోజు అన్నయ్య చాలా మంచి స్టోరీ చెప్పాడు కాక అవునురా తమ్ముడు చాలా మంచి స్టోరీ చెప్పారు నానా సాత్వి అమ్మ స్పందన సండే స్కూల్కి వెళ్ళారు కదమ్మా మరి అక్కడ అన్నయ్య ఏం చెప్పాడు నానా దేవుని పట్ల ఎలా ఉండాలో దాని గురించి చెప్పాడు దేవుని పట్ల ఎట్లా ఉండాలి నానా మరి నోవాహు లాగా ఉండాలమ్మా నోవాహు అవునమ్మా నోవాహు దేవుని మాట విని లోకంలో అందరు నశించిపోయినప్పటికీ నోవాహు కుటుంబము రక్షింపబడింది మనం కూడా నోవాహులాగా దేవుని మాట విన్నట్లయితే మనము రక్షింపబడతాం అలాగే ఆశీర్వదింపబడతాం సరే నాన్న మనం ఏం చేయాలి దేవుని మాట వినాలి వెరీ గుడ్ నాన్న మీరు ఇట్లనే చక్కగా సండే స్కూల్కి వెళ్ళి ఇంకా ఎన్నో దేవుని మాటలు నేర్చుకోవాలి సరేనా సరే నాన్న మరి అమ్మే ఈరోజు నేను సెవెంత్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయ్యాను అవునా నానా చాలా చూసావా నానా దేవుని మాట విని నా మాట వినడం వల్ల దేవుడు నిన్ను సెవెంత్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పాస్ చేయించాడు నువ్వు ఇలాగే దేవుని మాటలు చక్కగా విని దేవుని సన్నిధిలో ఇంకా బాగా ఎదిగావనుకో దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు సరేనా సరే కంగ్రాట్స్ తమ్ముడు ఫస్ట్ వచ్చావు నువ్వు థ్యాంక్స్ అక్క
నాలుగు సంవత్సరాల తర్వాత. సాత్విక్, అమ్మ స్పందన. వస్తున్నాం మమ్మీ. వస్తున్నాం. నానా, సాత్విక్ నువ్వు టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పాస్ అయ్యావు కదా. సరే నానా, నీకు మా కాలేజీలో జాయిన్ చేపిస్తాను. సరేనా? సరే మమ్మీ. వద్దు మమ్మీ, మా కాలేజ్ లో తమ్ముడు బాగా చదువుతాడు కదా, వేరే కాలేజ్ లో జాయిన్ చేద్దాం మమ్మీ. నువ్వు బాగా చదువుతున్నావు కదమ్మా. నాకన్నా బాగా చదువుతాడు కదా మమ్మీ తమ్ముడు. సరే నానా, అక్క కాలేజ్ లో కాకుండా నీకు మంచి కాలేజ్ లో జాయిన్ చేపిస్తాను. ఎంత ఖర్చు అయినా పర్లేదు నానా, నువ్వు చక్కగా చదువుతున్నావు కదా, మంచి కాలేజ్ లో జాయిన్ చేస్తాను. మంచి చదువుకోవాలి మరి. సరేనా? సరే మమ్మీ. సరే నానా, వెళ్దాం మరి, అడ్మిషన్ కోసం వెళ్దామా మరి. చెప్పడమ్మా, కూర్చోండి. మా అబ్బాయి టెన్త్ క్లాస్ లో మంచి మార్క్స్ పాస్ అయ్యాడండి. మీ కాలేజీలో ఏమన్నా అడ్మిషన్ ఉందండి? ఆ ఉందమ్మా, ఒకటే సీట్ ఉంది చూస్తున్నా. అవును, సెవెంత్ నుంచి టెన్త్ వరకు మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. అవునండి, మా అబ్బాయి చిన్నప్పటి నుంచి అన్నింటిలో ఫస్టే. అవునా? ఏం పేరమ్మా? సాత్విక్. సాత్విక్, ఓకే గుడ్. యాక్చువల్ అయితే ఒక సీట్ ఉంది కాబట్టి డొనేషన్ 100 రూపాయలు ఉంది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు కాబట్టి మీ అబ్బాయికి ఫ్రీ సీట్ ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీకు మీరు చెప్పినట్టుగానే మా అబ్బాయి మంచి మార్క్స్ పాస్ అవుతాడు, మంచి చదువుతాడు. సరేనా, మంచిది, బాగా చదువుకున్నా. థ్యాంక్ యూ సార్. సాత్విక్ మమ్మీ, చూసావా దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడో. నువ్వు చిన్నప్పటి నుంచి చక్కగా సండే స్కూల్కి వెళ్ళి దేవుని మాటలు బట్టి నువ్వు చక్కగా దేవుడి సన్నిధి ఎదుగుతున్నావు కాబట్టి ఈ రోజులు మంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పాస్ అయ్యావు. అట్లనే చూసావా, నువ్వు ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పాస్ అయ్యావు కాబట్టి నీకు కాలేజీలో కూడా డొనేషన్ లేకుండా 100,000 రూపాయలు డొనేషన్ మనం కట్టుకుండానే దేవుడు మనకి మంచి సీట్ ఇచ్చాడు నానా. కాబట్టి నువ్వు ఏం చేయాలి తెలుసా, చక్కగా మంచి చదువుకోవాలి. సరేనా? సరే మమ్మీ. సరే మరి, నువ్వు మంచి చదువుకోవాలి. సరేనా? పదా. మొదటి రోజు కాలేజీకి వస్తున్నాను. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నీ పేరేం పేరా? గెలదా విశా? గెలదవ్యా? గెలకో, కూర్చో, కూర్చోరా, కూర్చో. నీ పేరేం పేరా? సరే మంచిది, కూర్చో. నీ పేరు ఏం పేరమ్మా? సాత్విక్ సార్. సాత్విక్? సాత్విక్ ఇంకా ఉంటావా? ఉంటాయి సార్. సరే కూర్చో. సరే, ఇప్పుడు మీరు టెన్త్ నుంచి ఇంటర్కి వచ్చారు కదా, ఇప్పుడు నేను ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సరేనా? నేను ఒక్కొక్కరు అడుగుతాను, ఒక్కొక్కరు చెప్పండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటో చెప్పండి. కొంచెం నీకు వచ్చా? సరే. ఏ ప్లస్ బి ప్లస్ స్క్వేర్ టూ సార్. మేడమా, ఏ ప్లస్ బి ప్లస్ స్క్వేర్ టూ సార్. నువ్వు స్క్వేర్ టూ నమ్ముకో, కూర్చో. నువ్వు చెప్పమ్మా, కూర్చో. ఏ ప్లస్ బి, బి ప్లస్ బి, టోటల్ డిఎస్పి. నువ్వు ఎంబీబీఎస్ చదువుకుంది కదా, కూర్చో బాబు. నువ్వు చెప్పమ్మా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి సార్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అందరూ. సరేనా? సరే, ఇవాళ ఇంట్రడక్షన్ అయిపోయింది, రేపు కలుసుకుందాం. అరే డీజే, వీడు మనకంటే బాగా చెప్తున్నారు, రేపు పని చెప్దాం. చూద్దాం చూద్దాం ఆయన సేవ. రే సాత్వి. అన్నా చెప్పన్నా. అరే జరా బయట అవసరం. వద్దన్నా, మా అమ్మ ఇంటికాడ వెయిట్ చేస్తుంది, వెళ్ళిపోవాలి. ఏ దానా ఇరికే జరా పోదాం. ఏ వద్దన్నా, మా అమ్మ తిట్టేది, వెళ్తున్నాం. సినిమా కోసం రానా? వద్దన్న, మేము సినిమా చూడద్దు. అట్లా మమ్మీ వెళ్ళింది కాదా? ఏ వద్దు, మా అమ్మ కొడతాదన్న. అమ్మ కొడతా? ఏం కొడతాదు? అట్లనే అంటారు అమ్మ నాన్న. ఈ సినిమాకి పోయింది దాయం కాదు. దారాపై పోదాం. వద్దన్న, నేను రాను. మీ అమ్మ తింటే మా అమ్మ బొమ్మ కొడతారా? వద్దన్న, నేను వెళ్ళిపోతానన్న. ఆడ ఏం ఉంటాం, మా పుస్తకులు ఉంటాం. వద్దన్న, అమ్మ స్పందన. పాపం నాన్న తమ్ముడు భయం భయంగా కాలేజ్కి వెళ్ళాడు. ఇన్ని రోజులు అంటే ఇంటి దగ్గరనే స్కూలు, పాపం మంచిగా త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేవాడు. పాపం ఇప్పుడేమో దూరం కదా,
భయపడుతూ వెళ్ళాడు. ఇలా అయిందా ఏంటో కాలేజీ రోజు? అవును మమ్మీ, చాలా టైం అయిపోయిందా, ఇంకా రావట్లేదు, ఏంటో? వస్తున్నాను మమ్మీ. హాయ్ మమ్మీ. హాయ్ నానా, ఇట్లా జరిగిందా కాలేజ్? చాలా బాగా జరిగింది మమ్మీ. ఈ రోజు మా సార్ మాకు పొగిడారు మమ్మీ. అవునా నానా? అవును మమ్మీ. ఏమన్నారు నానా? మంచిగా చదువుతున్నావు అలాగే మంచిగా చదువు అంటున్నారు మమ్మీ. సరే నానా, సార్ చెప్పినట్లుగా నువ్వు మంచి చదవాలి సరేనా? సరే మమ్మీ. సరే నానా, లేట్ అయిపోయింది కదా, ఈరోజు కూడా చిన్న కుటుంబ ప్రార్థన చేసుకుందాము మరి. సరే మమ్మీ. సరేనా, పద కుటుంబ ప్రార్థన చేసుకుందాం. కాలేజీ నెక్స్ట్ రోజు ఏమిటి రా, మనం పోదాం. నాడు టికెట్ బుక్ చేసినావా? బుక్ చేసినావా? ఇక్కడ బాల్కనా లేకుంటే మిడిల్ క్లాస్? బాల్కనా. కొన్ని నెలల తర్వాత. ఏ హాయ్ రమ్మా, ఎట్లున్నావు? ఏ నీ మస్తు ఉన్నారా, నువ్వు ఎట్లున్నావు? ఎక్కడం కదన్నా. అవునా, మంచిదే. మళ్ళా ఇంకేం చెప్పు విశేషం? కాలేజ్ పోదామా మరి? అరే కాలేజ్కేం పోతాం రా, ఊరికే కాలేజ్ 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 అంటావు. నిన్న మొన్న వాళ్ళు మీరు చెప్పబోతాం రా. కాదురా, ప్రీ ఫైనల్స్ ఫెయిల్ అయిపోయాము, అమ్మకి చెప్తే కొడతాదేమో అని భయంతో ఉన్నాం రాసినా రా. పోయిన మూడు సార్లు రాసిండ్రా నీవు. అయ్యా మా బాబు లక్షలు లక్షలు కడుతుండు, ఏమనుకుంటున్నావు? నీకంటే ఫ్రీ షీట్ వచ్చిందా? ఏ మాకంటే మేము పైసలు కట్టాలి, సార్ ఉండాలి, పైసలు పడేయాలి, అంతేరా. సరేరా, ఏడి పోదాం ఇప్పుడు మరి. ఏ మూవీ నడుస్తున్నా? 2.0 అంటే మొన్ననే చూసినాము, అయిపోయింది, నువ్వు రాలేవా ఆ రోజు? ఇప్పుడు ఏదో మన ఏమో టాక్సీ వల్ల ఉంది, పోదామా? అరే నర్రమాల పోదాం, మస్తు ఉండరా? ఏడు ఏడు బుక్ చేసినావు మన విశ్వనాథ్, బాగుంటుంది రా. అవునా, అమ్మ మస్తు తిరిగినావు, నువ్వు మాకు తెలియకుండా. అమ్మ స్పందన చెప్పు మమ్మీ. తమ్ముడు చాలా రోజుల నుంచి ఇంటికి లేట్ వస్తున్నాడు నాన్న, అసలు మనం కుటుంబ ప్రార్థనే చేసుకోవట్లేదు, ఏమైందో ఏంటో అసలు తమ్ముడికి? అవును మమ్మీ, పిలుస్తుంటే కూడా చిరాకు పడుతున్నాను మమ్మీ. అవునానా, ఎట్లయినా వాడిని వాడు వచ్చేంత వరకు ఆగుదాం మరి. సరే మమ్మీ. నాన్న సాత్విక్. చెప్పు మమ్మీ. ఏమైందా నా, ఎంత లేట్ అయిపోయింది? ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టారు మమ్మీ. ఏంటన్నా అంత చిరాకు ఉన్నావు? అదే టైడ్ అయిపోయినాను మమ్మీ ఈరోజు. సరే నాన్న, వెళ్ళి రెస్ట్ తీసుకో, నీతో పొద్దున్న మాట్లాడతాను. సరే మమ్మీ. ఉదయం మమ్మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాను మమ్మీ. నాన్న సాత్విక్. మమ్మీ. ఏమైంది నాన్న, అసలు ఈ మధ్య తెలుసా నువ్వు కుటుంబ ప్రార్థనలో కూర్చోవట్లేదు, అసలు వ్యక్తిగత ప్రార్థనకి చేయట్లేదు, అసలు ఆదివారం సండేకి సండే అసలు వర్షిప్కి రావట్లేదు. ఏమైందానా, ఇంతకుముందు నువ్వు చక్కగా ఉండేవాడు కదా, సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత బాగున్నావు, ఇప్పుడు ఏమైపోయిందానా? నువ్వు చదువైనా బాగా చదువుతున్నావా? ఏమైందానా, ఏం మాట్లాడట్లేదు? నువ్వు ఇలా చేస్తే ఎలా నానా? సరే మమ్మీ, ఇప్పటి నుండి చేస్తాం. సరే, నువ్వు సాయంత్రం అయితే లేట్ అయిపోతుంది కానీ మనం ఇప్పుడే చిన్న కుటుంబ ప్రార్థన చేసుకుందాం సరేనా? సరే మమ్మీ. సరే నాన్న, ఈరోజు మనము గలతి పత్రిక 5వ అధ్యాయం చదువుకుందాం సరేనా? నాన్న, గలతీ పత్రికలో ఏముందంటే శరీరము ఇంకా ఆత్మ రెండు వేరే వేరే వాటిని ఆశిస్తుంది. శరీరం ఏమో లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ ఆశిస్తుంటే, కానీ ఆత్మ మాత్రం ఏం చేస్తుంది తెలుసా నాన్న? దేవుని గురించి ఆతురపడుతుంటుంది, కానీ శరీరం ఏమో లోకం పైన ఉన్న ఆశలు అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయకూడదు తెలుసా? శరీరాన్ని కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి సరేనా నాన్న? ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు నాన్న సరేనా? లోకం వైపు కానీ లోకాశల వైపు కానీ మనం ఏం చేయకూడదు, తిరగకూడదు సరేనా నాన్న? సరే మమ్మీ. చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న. ఎస్ఐ నీకు వందనాలు ఎస్ఐయా, ఇంతవరకు ప్రభా మీరు కుటుంబ ప్రార్థనలో ఉండి కార్యం చేసినందుకు వందనాలు ప్రభా. మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మేము ఆత్మానుసారంగా జీవించాలన్నా కృపంద ఇచ్చేయండి ప్రభా. కుమారుని జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డని రక్షించండి, సహాయం చేయండి, గొప్ప కార్యం జరిగించమని నీకే వందనా స్థుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుకుంటున్నాం తండ్రి. అమ్మే. సరే నాన్న, ఇంకా నువ్వు కాలేజ్కి వెళ్ళు, ఈ రోజైనా త్వరగా రా సరేనా? సరే మమ్మీ. రే సాత్వి. రే సాత్వి. అరే ఆగరే, ఎవరి ఎవరు వారి ఈడేం రావట్లేడు, పిలుస్తున్నావు కూడా.
అంటే పోందిరా వాడు రాడేమో మన ఊరం నడమల ఎడి పోదాం బ్రో ఎడ బయట నాడు పోదాం నాడు నానా సంతి మీరు తల్లికి వచ్చేసావు నానా ఈరోజు త్వరగా అయిపోయింది మమ్మీ క్లాస్ వెరీ గుడ్ నానా నువ్వు చక్కగా రోజు ఇలానే రావాలి సరేనా సరే మమ్మీ సరే నానా మరి చదువు ఎట్లా చదువుతున్నావు బాగానే చదువుతున్నాను మమ్మీ వెరీ గుడ్ నానా ఇంకా నువ్వు బాగా చదువుకోవాలి సరేనా సరే మమ్మీ సరే నానా మరి రెస్ట్ తీసుకో సరేనా సరే మమ్మీ Thank you.
ఉండగా ఎన్నో ఆశయాలు ఎదురు చూస్తుండగా ఎన్నో కలలు నీ పైన ఉండగా ఎన్నో ఆశయాలు ఎదురు చూస్తుండగా క్షణికమైన సుఖము కోసం లోకమందు తిరిగి తిరిగి క్షణికమైన సుఖము కోసం లోకమందు తిరిగి తిరిగి అలసి ఉన్న నీవు తిరిగిరానేస్తమా తిరిగిరానేస్తమా ఎన్నాళ్ళిలా మోసపోదు ఎన్నాళ్ళిలా మోసపోదు తిరిగిరానేస్తమా తిరిగిరానేస్తమా ఎన్నాళ్ళిలా గాయపడుదు నిజమే కదా, చిన్నప్పుడు ఎంత మంచిగా చదివి ఎంత మంచిగా అమ్మ మాట విని పెద్దయిన తర్వాత స్నేహితులతో లోకాశలతో కూడి ఎంత చెడిపోయానో. సండే స్కూల్కి వెళ్ళక చర్చ్కి వెళ్ళక ఎంత కుమిలిపోయానో. ఇప్పటి నుంచి నేను తీర్మానం తీసుకుంటున్నాను, ప్రతిరోజు చర్చ్కి వెళ్ళి మంచిగా చదివి మంచిగా అమ్మ మాట విని మంచిగా ఉన్నత స్థానంలో వెళ్ళి దేవుని మహిమపరుస్తానని వాగ్దానం తీరుస్తున్నాను, తీర్మానం చేస్తున్నాను. యేసు రక్తం చేయండి.